ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం అపస్సుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన పేతులు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి విధవరాండు అందరూ వచ్చి ఏడ్చుచు ద్వార్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి ఈ వచనం యొక్క వివరణ ఆత్మీయ అర్థాన్ని తెలుసుకుందాం పేతురు వచ్చినప్పుడు యుప్పే విధవరాండ్రు తబిత తమ కొరకు కుట్టిన అంగీలను వస్త్రాలను ఆయనకు చూపిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం వారు ఆమెకి కృతజ్ఞతలు అయ్యారు దేవుని బిడ్లారా ఈ విధవరాండ్రు మనకు ఒక మాదిరి కదా మనము పొందిన మేలును కృతజ్ఞత చూపడానికి ఎన్నోసార్లు విఫలమయ్యాం కదా ఇతరులు మనకు చేసిన బాటిని ని ప్రకటించడానికి బదులు దానిని దాచిపెడుతున్నాం కదా ఈ విధంగా జరగ కూడా జరగకుండడం మంచిదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు నేను మనమందరము కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ఎప్పటికీ కూడా విశ్వాసఘాతుకులము కాకూడదు భార్య పట్ల కానీ భర్త పట్ల కానీ పిల్లల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ అత్త పట్ల కానీ కోడల పట్ల కానీ ఇట్లా ఇరుగు వారి పట్ల కానీ నైబర్స్ పట్ల కానీ కృతజ్ఞత అనేది చాలా అవసరం కృతజ్ఞత అనేది నువ్వు కలిగి ఉండకపోతే విశ్వాస ఘాతకులమవుతాం తద్వారా నీవు మరి ఆ యొక్క విశ్వాస ఘాతకాన్ని బట్టి శిక్ష కూడా అనుభవిస్తావు కాబట్టి దయచేసి ద్వారకా పట్ల ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నారు ఆ మంచి పనులను ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు అట్లాగే నీకు ఎవరు హెల్ప్ చేసినా ఎవరు నీకు ఏ మంచి పని చేసినా వారి పట్ల కృతజ్ఞత భావం నువ్వు కలిగి ఉంటే తప్పకుండా దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు కృతజ్ఞత భావం కలిగి ఉండకపోతే దాని శిక్ష ఫలం కూడా పొందుతావు కాబట్టి కృతజ్ఞతా భావంతో ముందుకు సాగిపోయే గొప్ప మనసు ఇప్పుడే దేవుడు నీకు గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్